ఇలారండి, నేను కుంభస్థాని, ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, డైరెక్ట్ గా ఆయనకి లంచం ఇస్తారా? ఎంత పొగరు మీకు! పొగరు కాదండి బాబు, ఏదో తెలియక ఇచ్చాము అజ్ఞానం. అది కాదండి, దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు, డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇస్తారా? పూజారికి ఇస్తారు, కొట్టేసి దేవుడికి ఇస్తారు. దీంట్లో తేడా ఏముంది? దేవుడికే కదా ఇచ్చేది. అది కాదయ్యా, పూజారికి ఇస్తే అది నైవేద్యం, లీగల్. దేవుడికి ఇస్తే అది లంచం, ఇల్లీగల్. ఇంతకే తమరేవర స్వామి కూర్చో. చెప్పాను కదయ్యా గుమస్తానని, అయ్యగారి విషయాలు, అమ్మగారి విషయాలు, హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు, అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి. అయ్యా మాలి నాల్ మరి ఆ సంగతి చెప్పరా? నా దగ్గర కంద కేసే కదా 100 కేసులు. గట్టిగా అరవకు, ఆయన కంట్లో పడ్డా ఉంటే భస్మం అయిపోతావు. కోర్టు దగ్గరికి రా, అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం. కూర్చో. ఏంటండి అయ్యా, ఇది ఎంత? 200 ఎందుకో ఇష్ట అరవకు భయా నమ్మాలి. ఇదిగో నాయన, నీ 200 ఉంచుకో. అదేంటది ఈ 200? అవి ఉంచుకో నువ్వు, నువ్వు నడవరా అటు కాదు ఇటు. ఏనుగంత కేసు నిష్కారణంగా వదిలేశారు. పిచ్చిదానా ఆ క్లయింట్ పచ్చి రౌడీ గోండా. రౌడీలు గూండాలు ఉంటేనే కదా కేసులు. అయినా వాళ్ళొచ్చింది నా కోసం, నేను చేసేదాన్ని కదా. నువ్వు ఎలా చేస్తావు? నువ్వు లాయర్వి కాదు కదా. లా పరీక్ష రాయలేదు కదా. ఫీజు కట్టలేదు కదా. భలేవాడివే స్వామి, ఫీజు కట్టడానికే కదా వెళుతున్నది. చూస్తూ ఉండు, దగ్గరుండి చదివించేసి పరీక్షలు రాయించేసి పాస్ చేయించేసి లాయర్ పట్ట ఇప్పించేస్తా. రెస్ జుడికా ప్రో వెరిటేట్ ఎక్సిపిట్యూర్ అనగా ఏ జుడిషియల్ డిసిషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్ యాజ్ కరెక్ట్ ఎక్స్ క్యాపిటో రెస్ జుడికటా. వన్ సూట్ అండ్ వన్ డిసిషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎనీ సింగిల్ డిస్ప్యూట్. వెరీ గుడ్. దుష్ప్రేరణ ఫలితంగా ఆ అపరాధం చేయబడినచో అట్టి దుష్ప్రేరణను బట్టి శిక్షించుటకు అభివక్త నిబంధన ఏది? ఇంకొక 4 పేజీలు ఉందండి. టూ మచ్ గా చదివితే అజీర్ణం చేస్తుంది, అన్ని మర్చిపోతావు. తెల్లవారుజాము 4:30 అలారం పెడతాను. పొద్దున్నే చదివితే బ్రెయిన్ కి ఎక్సలెంట్ అంటారు. ఒక్క పేజీ చదివితే 100 విద్యాభ్యాస్తుంది. చదువు చాలించు పంచ కళ్యాణి. ఇలాలోంచి కలలోకి మేలుకో.
నిన్నట్లా కాకుండా ఈ రోజు లేచి తీరాల్సిందే కదా. ఇదే వేషం అర్ధరాత్రి చొక్కాలాగు. ఉత్తినే సరదాకి వెరైటీగా ఉంటుందని రండి. నేను సెక్షన్ 99 గర్భసావం కలిగించుట స్త్రీ యొక్క ప్రాణమును కాపాడు నిమిత్తం సద్భావంతో కలిగింపబడినవే తప్ప ఏమరాశావు చదువు. స్త్రీ యొక్క గర్భస్రావము ప్రాణం. అబ్బెబ్బే రాంగ్, ఆల్ రాంగ్. ప్రాణము నిమిత్తము సద్భావము తప్ప ఆ స్త్రీకి అది కలిగించుట అపరాధమగును. సరిగ్గా రాశావా? ఇలా అయితే పాస్ అయినట్టే. యువర్ టైర్డ్ నా, పొద్దున్న చదువుకుందాం, అలారం పెట్టానుగా. గోపాలం గారు. ఏం పెళ్ళాళం గారు? అలారం వద్దండి. ఎంచేతండి? ఆ తెల్లార్జం పాఠాలు కూడా ఇప్పుడే చదివేద్దామండి. నిద్ర చాలడం లేదండి. ఆ కంద కేసు అక్కడే విన్నాను. ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు. శాంపుల్ ఒకటి చెప్పు. శాంపుల్ అంటే ఏముందండి? ఈయన ఆయన బామ్మర్ది కుర్కో, ఈయన ఆయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్ధాలైన సినిమా వంద రోజులు ఆడతా ఈయన ఆడదని ఆయన తగద పడ్డారండి. అన్ని అబద్ధాలే. స్ట్రైటా డబ్బింగ్? స్ట్రైటేనండి. మనోడు జోరెక్కువై బామ్మర్ది పొర మీద బాటిల్ బద్దలు కొట్టాడు, అడ్డా అమ్మన్నాడు. మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత? ఒకవేళ లోపల దోషెత్తి బెయిల్కి ఎంత? ఓహో, బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్ సిక్కు ఇస్కి లేడీస్ సప్లైకి ఎంత? ఆ సప్లై 5-star రేంజ్ లో అయితే ఎంత? సింగిల్ స్టార్ రేంజ్ లో అదే నాట్ సారా కక్క ముక్కలు. 5-star హై క్లాస్ సప్లైకి రోజుకు 10,000 అవుద్ది. సింగిల్ స్టార్ నైట్కి 2,500 అవుద్ది. క్యాష్ అంత క్యాష్. దాని మీద 5% నా కమిషన్. 200 కొట్టించు. ఇంకా ఏం జరగలేదు కదా? జరిగితే చాలా అవుద్ది. ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు. ఓహో, 400?